అబ్బా కాకరకాయ అంటే ఎవరికి ఇష్టం అండి బాబు ఎవరు తింటారండి బాబు ఎందుకంటే కాకరకాయ అంటే అబ్బో చేదండి బాబు తలనొప్పి ఇవ్వరం కాకరకాయ ఉండదు అసలు ఇంటో అన్నమే తినరండి ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారండి మీ ఇంట్లో కూడా చాలా మందిలలో ఇదేనండి కానీ కాకరకాయ అసలు కాకరకాయ చేది లేకుండా నోటికి కమ్మగా తింటే ఇంకా తినాలనిపించేలాగా కాకరకాయ లేకపోతే మేము ఇంకా అన్నం తినము అనే విధంగా ఉంటుందండి ఈ కాకరకాయ ఫ్రై అంతా చాలా కమ్మగా ఉంటుందండి కావాల్సినవి అండి కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి తొడేలు తీసేసుకోవాలండి తర్వాత మధ్యలో పైకి ఘాటు పెట్టుకోవాలండి అంటే కొయ్యాలండి చాక కోసేసి చక్కగా నూనె మరింత తీసేసి వేపుకోవాలండి సన్నటి మంటం మీద మంచిగా ఏగాలండి ఇలా వేగాలండి తర్వాత అండి చట్నీపప్పు ఉంటాయి కదండి పొట్టానీపప్పు జీలకర్ర చిన్నుల్లిపాయలు గొడ్డకారం ఉప్పు అండి ఇవన్నీ వేసుకొని చక్కగా రోట్లో కచ్చాబచ్చగా దంచుకోవాలండి మిక్సీలో అసలు వేయొద్దండి టేస్ట్ మారిపోద్దండి కచ్చే దంచుకొని కాకరగా లేన తర్వాత తీసుకొని వాటిలో ఈ పెట్టుకొని చక్కగా మళ్ళీ వేయించుకోవాలండి టేస్ట్ అయితే అమోఘం అండి మాటలు లేవండి మాట్లాడుకోవడా లేవండి తింటాలే